వేదానికి సరైన అర్థం చెప్పి విశిష్ట ద్వైత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు రామానుజాచార్యుడు. ఆయన తన దేహాన్ని చాలించి వెయ్యేళ్ళు అయినా ఇప్పటికీ ఆ శరీరం భద్రపరిచి ఉండడం విశేషం. భారతదేశంలో హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది. ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి. వాటిలో తమిళనాడులోని తిరుచానాపల్లికి ఆనుకొని ఉభయ కావేరి నదుల మధ్య ఉన్న శ్రీరంగం పట్టణం కూడా ఒకటి. ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగం ఆలయంలో విష్ణుమూర్తి స్వయంభూగా అవతరించినట్లు చెబుతారు. 7 ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడగడుగున ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం. శ్రీ రామానుజాచార్యులు పరమదించి 1000 ఏళ్లకు పైగా గడిచిన ఆయన శరీరాన్ని నేటికి ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం. అయితే చాలా మంది భక్తులకు దీని గురించి తెలియకపోవడం విచారకరం. కొందరు శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న శ్రీ రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించిన అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రము గుర్తించలేరు. పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చొని శ్రీరామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ప్రతి ఏటా 2 సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం కుంకుమ పువ్వుని ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలో మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్ళు గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ పేరంబూదూరు ఇప్పుడున్న భూతపురిలో జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించిన శ్రీ రామానుజులు విశిష్ట ద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేషంగా కృషి చేశారు. ఆయన జీవిత కాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం విష్ణు రూపానిదా లేదా శైవ రూపానిదా అని వైష్ణవులు శైవులకు మధ్య ఏర్పడిన వాదోపవాదాలకు రామానుజాచార్యులు పరిష్కారం చూపించారు. తిరుమల స్వామి వారి గర్భాలయంలో శంఖ చక్రాలను ఉంచగా తెల్లవారి చూసేసరికి స్వామి వాటిని ధరించి కనిపించడంతో ఈ సమస్య సులువుగా పరిష్కృతమైంది. తిరుమల వెంకటేశ్వరుని నిత్య కైంకర్యాలను సేవలను కూడా శ్రీ రామానుజాచార్యులే నిర్ణయించారు. కొందరికే పరిమితమైన అష్టాక్షరి ముక్తి మంత్రాన్ని తిరుకొట్టేయారు ఆలయం గోపురం పైకి ఎక్కి అందరికి వినిపించారు. ఈ మంత్రం బహిరంగంగా ప్రకటిస్తే నరకానికి వెళ్తారనే వాదనలు తోసిపుచ్చి తాను నరకానికి వెళ్లినా పర్వాలేదు, ఈ మంత్రోపదేశం పొందిన వారికి ముక్తి లభిస్తే చాలని ఆయన భావించారు. ఇలా సమభావన సహ జీవన సమత భావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు. హిందూ మతంలో ఎన్నో గొప్ప సంస్కరణకు ఆద్యుడయ్యారు. క్రీస్తు శకం 11-12 శతాబ్దాల మధ్య రామానుజాచార్యులు శ్రీరంగంలోని శరీరాన్ని విడిచిపెట్టారు. అప్పటి నుంచి ప్రత్యేక లేపనాలను అద్ది ఆయన శరీరాన్ని భద్రపరుస్తున్నారు. అయితే ఈ ప్రదేశానికి వచ్చిన ప్రాచుర్యం దీనికి ముందే శ్రీరంగంలో ఉన్న శ్రీ రామానుజాచార్యుల దివ్య దేహానికి మాత్రం లభించలేదు. అందుకే అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన రహస్యంగా ఇది మిగిలిపోయింది. కాబట్టి శ్రీరంగం పర్యటనకు మీరు వెళ్ళినట్లయితే రామానుజుల పవిత్ర దేహాన్ని తప్పక సందర్శించండి. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి భక్తి వీడియోలు మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మీ యొక్క అమూల్యమైన సూచనలు, సలహాలు మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే, జై హింద్.